కృష్ణా జిల్లా గన్నవరంలో ఎంపీ కేశినేని చిన్ని పర్యటించారు. అక్కడ ఎయిర్పోర్టు అథారిటీ కమిటీ సభ్యులతో భేటీ అయిన ఆయన గత 5 ఏళ్లలో జరిగిన ఎయిర్పోర్టు అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. నిర్మాణ దశలో ఉన్న ఇంటర్నేషనల్ కారిడార్ పనులు సంవత్సరంలోపు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ఎయిర్పోర్టు అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు నూతన టెర్మినల్ బిల్డింగ్ సమీక్షా సమావేశం విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీ చిన్ని గారితో కలిసి సమీక్ష చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారు అధికారులు అందరితో శంషాబాద్లో 5200 ఎకరాల్లో కట్టిన ఎయిర్పోర్ట్ 3 సంవత్సరాలు కంప్లీట్ అయితే బ్రిటిషర్స్ టైం నుంచి ఉన్న ఎయిర్పోర్ట్ అది నా నియోజకవర్గంలో ఉంటాం. అలాగే రాష్ట్రం విభజనకు గురైన తర్వాత ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు ఆ రోజు ఉన్న బాలా రిస్టల్ని అన్నీ దాటి ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో ఆ నియోజకవర్గంలో రైతులకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం. అది పక్కన పెడితే ఎయిర్పోర్ట్ వాల్ కన్స్ట్రక్షన్ అయిపోయి 4 బౌండరీస్ ఫిక్స్ చేసిన తర్వాత దాదాపు 55 ఫ్లైట్లు అందుబాటులోకి వచ్చిన పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు 2014 నుంచి 2019 వరకు. గత వైసీపీ ప్రభుత్వంలో 28 కో 29 కో పడిపోయిన పరిస్థితి. ఏ ప్రభుత్వం అయినా సంక్షేమ అభివృద్ధి రెండు చేయాలి కానీ గత ప్రభుత్వం 1955 నుంచి ఏ ప్రభుత్వం చేయనంత అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం. దానికి తార్కాణం ఎయిర్పోర్ట్గా భావించండి. అంతర్జాతీయ విమానాశ్రయ కొత్త టెర్మినల్ భవన నిర్మాణంలో జరుగుతున్న లోపాల గురించి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వ కాలంలో 5 సంవత్సరాలు ఈ ఎయిర్పోర్ట్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ ఎయిర్పోర్ట్ చాలా డిలేగా జరుగుతుంది. రకరకాల కారణాలు అవ్వండొచ్చు, కానీ ఎయిర్పోర్ట్ అనేది చేయలేకపోవటం గత ప్రభుత్వ అసమర్థత. మాకు ప్రజలు బ్రహ్మాండమైన ఘన విజయం మా నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా, అంతేకాకుండా కలల రాజధాని అమరావతి కోరే విధంగా మ్యాండేట్ ఇవ్వడం, ఈ అమరావతిలోనే ఇది ఉన్న ఏకైక విమానాశ్రయం, దీన్ని త్వరలో దీన్ని తీసుకురావాలి వాడుకలో. కానీ మేమందరం టెర్మినల్ భవనాన్ని సమీక్షలో కూర్చున్నాం. ఈ సమీక్షలో ఏమేమి లేట్ అవుతున్నాయి, ఏ విషయాలు అందరం కలిసికట్టుగా టీం వర్క్గా చేసి 1 సంవత్సర కాల సమయంలోపే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రజలు ప్రయాణికుల చెంతకు తీసుకొద్దామని మా కోరిక. కాబట్టి అందరం సమీక్షించుకున్నాం. తప్పకుండా 1 సంవత్సరం లోపల మా యువ నాయకుడు కేంద్ర మంత్రి మన రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో, అంతేకాకుండా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, మా యువ నాయకుడు లోకేష్ గారి యొక్క కృషితో, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, బీజేపీ పార్టీ వారి సహకారంతో ఈ ఎయిర్పోర్ట్ని 1 సంవత్సర కాలం